దోసకాయ టమాట పప్పు, నిమ్మకాయ కారం పప్పు, ముద్దు పప్పు కారం పప్పు, ఈ మూడు ఒకేసారి చేశానండి. అది ఎలా చేశాను, అది తక్కువ టైంలోనే చేశాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మీరు తెలివిగా ఆలోచిస్తే ఒక్క పప్పుతోనే మూడు రకాలు చేసుకొని హాయిగా తినేయచ్చు. ఇంట్లో రకరకాల టేస్ట్ ఉన్న వాళ్ళకి ఈజీగా నచ్చుతుందన్నమాట, టైం కూడా ఎక్కువేం పట్టదన్నమాట. సో ఎలా చేశానో చూడండి. థ్యాంక్ యూ. హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ముందుగా నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈరోజే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జబర్దస్త్ వైడీ టీవీ వెజ్ ఛానల్. అలాగే జబర్దస్త్ వైడీ టీవీ ఉంటుంది, దాంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ కూడా పెడుతుంటాను. అలాగే జబర్దస్త్ దీవెన ఛానల్, అది కూడా మాదే. సో ఈ త్రీ ఛానల్స్ని ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు చూపించబోతుంది టమాటా దోసకాయ పప్పు ఎలా చేయాలో చూపించబోతున్నాను నా స్టైల్లో. సో దానికి నేను ముందుగా కందిపప్పును తీసుకున్నాను. కందిపప్పుని ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను. సో కందిపప్పుని శుభ్రంగా కడిగి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసి ఫస్ట్ మనం పప్పుని ఉడకబెట్టుకుంటాను అనమాట. సో ఆ ప్రాసెస్ అనేది వన్ బై వన్ చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎక్కడెక్కడి నుంచో నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ. షల్ వి స్టార్ట్ రైట్ నౌ? ఇప్పుడు ముందుగా పప్పు కడుక్కుందాం. వద్దు అండి, ఇప్పుడు డ్యాన్స్ వేసావు, ఉడకపోస్తుంది చూడు నీకు. వద్దు వెళ్ళిపోలేదండి మీకు. సో పప్పు యోదా, పప్పు కొంచెం తీసుకుందాం. ఇంత ఇదిగో ఇంత మునపప్పు లాగా. ఓకే, పప్పు మంచిగా మెరుస్తుంది. మనం పప్పు గుత్తు మెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేకుండా మెరుగేసింది. ఓకేనమ్మా, చూసావా గట్టిగా వెళ్తుందే, మంచిగా ఉడికింది అసలు గట్టిగా. మరి మాడిపోకూడదు. ఇప్పుడు మనం గ్లాస్ వాటర్ ఇవ్వు, నేను తీసుకుంటాను. కుండలో కుండలో ఎందుకు అవసరం లేదు. గ్లాస్ ఆఫ్ వాటర్ and make all ingredients english medium. Tomatoes, dosakayi, anni all ingredients esi ante enda chupichalu onion esi mix well, manchiga mix chesukondi, mix well. Ayyo yodani indagasi dance chesaru inkonthe sepe chesaru kada. అంతగానే పిలిచామని అయినా ఉడకపోతున్నాను. వెళ్ళు నానా, థ్యాంక్ యూ కదమ్మా. అతుక్కుంది అంతే సౌండ్, సౌండ్ ఇట్ట కొడతారు. మధుమామ అంతే కొడతారు. మధుమామ వంట చేస్తాడా? కాదు, ఇది వెజ్ నాన్ వెజ్? ఇప్పుడు పెట్టేది పప్పు వెజ్ నాన్ వెజ్ కదా. ఆహా, వెజ్ లోనా? వెజ్ లో. అయితే వద్దులే. ఇదిగో పసుపు వేసానండి ఒక స్పూను. ఓకే, నాన్ వెజ్ ఛానల్. ఒక నిమిషం ఆపి ఏమన్నా చెయ్యి, షేక్ అవ్వకుండా రెండు చేతులు పట్టుకో. షేక్ అవుతుంది. దాన్ని పసుపు వేసాం కదమ్మా. సాల్ట్ వన్ స్పూన్, ఒకటిన్నర స్పూన్ చాలు సరిపోద్ది. ఓకే, ఇప్పుడు మనం చాలా చక్కగా కలుపుకోవాలి. పప్పు చేసారు వెంటనే అయిపోయింది. మీరు నూనె గీనా ఏమి వేయకుండా, ఉప్పు అన్ని ఏమి వేయకుండా కరెక్ట్గా ఉడికిస్తే తొందరగా ఉడికిపోద్ది. దోసకాయ పప్పు, మామిడికాయ, మామిడికాయ పప్పు. ఆ మామిడికాయ పప్పు ఒకళ్ళు అడిగారు నాన్న, చేద్దాం. మామిడికాయలు వచ్చినప్పుడు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కారం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు చాలా వేయాలి. కారం వేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం ఇంకొన్ని వాటర్ పోసి మీడియం ఫ్లేవర్ మీద ఒక 5 మినిట్స్ ఉంచండి, అంతే చాలు. మరీ గుజ్జు గుజ్జు అవ్వనివ్వకండి, బాగోదు నాకు తెలిసి. పప్పు ఎప్పుడైనా సరే పప్పు, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు తగులుతేనే బాగుంటుంది అన్నమాట. ఒక చింతపండు కూడా వేసాం కాబట్టి అది కొంచెం మగ్గేంత వరకు. అమ్మీ అది పెట్టద్దు, కుక్కర్ మూత పెట్టకండి. కొందరు అంటారు కుక్కర్ మూత పెట్టి ఒక విజిగిస్తే బాగుంటుంది కదా అంటారు, కానీ ఆహా నేను అలా చేయను, ఎందుకంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా అయితే గుజ్జు గుజ్జుగా అయిపోద్ది, నాకు నచ్చదు. సో అందుకని మా అమ్మాయి కొంచెం జోరు జోరుగా ఉంటే ఇష్టం పప్పు. సో ఎందుకంటే మగ్గి దగ్గరికి అవుద్ది కదా. ఇప్పుడు మనం స్టవ్ అనేది వెలిగించుకుందాం. ఇది రాదు, నా పరువే తీస్తుంది ఇప్పుడు.
జీవితాశయం అయిపోయింది బంజేయోదా ఇది కూడా చూపించినమ్మా బంగారం సో నాకు అగ్గిపెట్టి ముట్టించడం రాదు మా అమ్మే నవ్వుతుంది సో చూసారు కదండి ఇప్పుడు కాండ్ ఉప్పు చూసుకోండి మీరు ఇప్పుడు ఒక 5 నిమిషస్ ఏ 5 నిమిషస్ ఉంటుంది చాలు మీడియం ఫ్లేమ్ ఓష్ సరిపోతా कारम पप्पु कोसम नूने पप्पु कारम पप्पु अंटारु चूपिंचावा हेट जिलकर आगना मल्ल एक्तार ओके स्पून का हाफ स्पून का जीलक्र जीलक्र रेट चूस अंट जाग्रत आड़को संवसरा उप ये कम मंजी कंटे कारमे ओके ओके स्पून स्पून वेसकोनी दुवाली चला चला टेस्ट उदी पपु कम पपंट नूने पपंट मे नूने पपन एंड नून एक्वेकटा नैसको नून वस्त ना रे ऊर् मे बैठक को नून नैचे शुभ्रेत कड़को శుభ్రత పాటించాలి దీని ముఖ్యంగా గుర్తుపెట్టుకోలే ఇప్పుడు పప్పు ఉంది కదా పప్పు ఓకే ఇదిగో వేయండి లగ చూడండి నీటి ఉండల చూసుకోండి ఓకే ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకోవాలి ओके कोई जोर का नीलू पोस अदूट के बहुत रूम पूटक बागद मरीचा काबटे ऐक्चुअली इलाको दींट निमकाय पिंको अन्न तिंटे अदर ऐक्चुअली इलाको दींट निमकाय पिंको अन्न तिंटे अदरपोदी टेस्ट आपना आप सो पोप कोसम कदा कड़ाई पेट्टुकुन्नामु चिन्न कड़ाई नूने को चेक कोई पट्टुद्दनि चेप्पानु कदा चीरा कुच्चिल्लु पप्पु तालिंपु अभी कच्चा बहुत सो पु मसल चूँ पुप मसलेटे पोंगुद्ध का मूत अला जाग्रत नी नून चुक् वेस्ते पोंगद अटार ने वेन अला दगर चूस दाटर पड़ता आलरे नीन चूच दुकानपायल आवा ఎన్నమిచ్చి రెండు మిర్చి ఎక్కువ లేవు ఇంట్లో ఉన్న వేసేస్తున్నా కరివేపాకు ఓకే
చిట్కర్ పసుపు దీంట్లో వేద్దాం ఇవే సబ్ దీంట్లో వేద్దాం రెడీయా మూత దాని పడిపోయింది లే నువ్వు దూరంగా జరుగు ఓకేమ్మా మరీ అంత దూరం పోవట్లేదు చిన్న ఓకే పంపుతుంది కొంచెం ఇంగువ ఉంటే లేదంటే లేదు మీ ఇష్టం అది ఓకే చాకే కదా ఓకే ఇప్పుడు ఏం చేయాలండి కదా ఇట్లా పట్టుకొని లేదు జ్యూస్ అలా కొంచెం మారితేనే బాగుంటుంది మాడు ఇంకనే మారితే బాగుంటుంది మాడిచ్చామే కాదు మారితే చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గించుకొని ఓకే గంటి తీసుకోండి ఆపండి ఒకసారి మొత్తం ఎందుకు లే వీడియో మొత్తం చూసారు కదండి పప్పు ఎంత చక్కగా అయిందో సో గట్టిగా ఉన్న ఈ పప్పు కొంచెం తీసుకుంటా నేను ఓకే ఇది మానన్కి నాకు మానన్కి నాకు ఎలా ఇలా ఉంటే స్టాప్ ఒకసారి సో యోధా కోసం నేను ఇంట్లో నిమ్మకాయ పిండి లూజ్ చేస్తా సో ఒకే పప్పు నుంచి నాలుగు ఐటమ్స్ చేశాను చూడండి ఆపేమ సో పప్పు చక్కగా ఉడికిపోయింది దోసకాయలు అవన్నీ కూడా చక్కగా ఉడికాయి కాబట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర మా ఇంట్లో లేదు అయిపోయింది అనుకుంట కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు ఇప్పుడు ఓకేనా సో అయిపోయింది మంచి ఉడికాయ కరకరం అంటాయి ముక్కలు బాగుంటాయి ఉడికైపోయాయి వేడి ఉడికిపోతాయి ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం పోపు పెడతాను ఒక నిమిషం ఆగండి ఈ లోపు నిమ్మకాయ కట్ చేసి ఇంట్లోకి వస్తాం సో నిమ్మకాయని మనం పిండుకోవాలి పిండుకునేది ఎక్కడ ఉండాలి కదమ్మా ఇలా ఇలా తిప్పాలి దాన్ని ఉందా గట్టి పిండితే చేదు వస్తాయి అన్నదేదో దానివల్ల అమ్మ వద్దు అది ఎప్పటిదాం వద్దు దాన్ని కడగాలి ఎంత ఓపిక నాకు ఓకే నాకు ఇష్టం కదా అన్నా నీ ఏది నిమ్మకాయ ఓకే షాప్ చేయి ఆఫ్ చేయి ఆఫ్ చేయి సో ఇదిగోండి ఇంత వచ్చింది కదా నిమ్మరసం ఇత్తులు పడకుండా జాగ్రత్తగా పోసుకోవాలి అంటే కెమెరా కాదు కదా మరి కెమెరా అడ్డు వస్తుంది నాకు మూడు పడ్డే చేతులు శుభ్రంగానే అందుకే చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి ఇలాంటప్పుడే ఇలాంటప్పుడే మనసుని నిబ్బరంగా ఉంచుకో ఓకే ఇప్పుడు మిక్స్ వన్ స్టవ్ ఆఫ్ చేసుకొని అయ్యో ఎవరైతే తిండ్రో వాళ్ళకే వస్తుంది కదా సో మా యోధాకి కొంచెం జోస్గా జోరుగా ఉండాలి పప్పు జోష్గా కొంచెం వాటర్ దీంట్లో పోస్తాను డాడీ నిమ్మకాయ తింటారా నేను తింటా కదా నిమ్మకాయని మా యోధా ఆరెంజ్ లాగా ఉంచుకొని తింటా ఆరెంజ్ లాగా ఉంచుకొని తింటది సో వాటర్ పోసాను ఇదేంటండి తాళిం పెట్టాక వాటర్ పోసారు పప్పు చెడిపోదా లేకపోతే టేస్ట్ డిఫరెంట్గా రాదా అనే డౌట్ చాలామందికి వచ్చి ఉంటుంది సో అప్పుడు పోసినా ఇప్పుడు పోసినా పెద్ద తేడా ఏమి ఉండదు ఒక్కసారి మనం వెయిట్ చేసుకుంటే సరిపోద్ది అంతే ఏమి ఉండదు యాక్చువల్లీ వేడి మీదే ఉంది కాబట్టి అసలు ఏ ప్రాబ్లం లేదు ఏం తేడా ఉండదు మేమైతే వెయిట్ చేయము వెయిట్ చేసుకున్నాం వెయిట్ చేసుకున్నాం ఎందుకంటే ఇది ఎక్కువ రెండు మూడు పూటలకి ఏమైపోతుంది ఒక్క పూటకి మా యోధా చేతిలో ఫసక్ అయిపోద్ది పప్పు గంట తీయండి పాపా దీని పప్పు ఉంది కదా కొంచెం ఇట్లా అంటున్నా ఓకే మనం టేస్ట్ చూస్తా అయ్యో చూపించగలను
పా కమ్మదనం ఇంత కమ్మగుందంటే అంత కమ్మగుంది. ఓకే యోధకు పెడతాం. యోధ నువ్వు పెట్టుకో ఒకసారి టేస్ట్ చూడు. వెరీ గుడ్. త్వరగా త్వరగా మళ్ళీ పప్పు తానే పెట్టాలి. పప్పుకి ఇంత పెద్ద వీడియో అని అనుకుంటారు మళ్ళీ. చేయబెట్టు ఇట్లా. సో గట్టి పప్పు, నిమ్మకాయ పప్పు, దోసకాయ టమాటా పప్పు ఇది కూడా తాళం పెట్టేస్తాం. కాలేదమ్మా కాదు. అలా బాగుందమ్మా నిజం చెప్పు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అది తాళింపు పెట్టేస్తే అయిపోద్ది వీడియో. రచ్చ రంబోలా చేసాం ఇక్కడ. మా సునీత వస్తే జింత జితా జిత్త అనాన్ ఏమన్నావు? అనాన్ ఏమంటున్నావు? హలో టేస్ట్గా ఉండాలంటే అలాంటప్పుడు ఈ ఇల్లంత ఇలా అవుతుందమ్మా. ఎవరు చిన్న బిడ్డ? సో మమ్మీకి హెల్ప్ చేస్తావు నువ్వు తీసుకో. యోధ నాకు హెల్ప్ చేస్తుంది కదా. అమ్మో నాకు డోంట్ కేర్. అబ్బా నేనేం డోంట్ కేర్ లాగా ఏం లేను. ఓకే ఒక పావు నూనె వేసాను. ఎంత మాట అన్నావా నన్ను? ఎంత మాట అన్నావు నన్ను? యూట్యూబ్లో రికార్డ్ అయిందా? నన్ను రికార్డ్ అయింది అందరు ఏమనుకుంటారు? మన వాళ్ళేనా? వా చూసారా యూట్యూబ్ చూసారా? మా అమ్మాయి సెంటిమెంట్తో కొట్టుతుంది. మామూలుది కాదు చిన్నది. ఓకే ఇప్పుడు పోపు దినుసులు, జీలకర్ర ఆవాలు, మిగతా పోపులో ఏమేమి ఉంటాయో అవన్నీ వేసాను. ఎల్లిపాయ నుంచి కరివేపాకు వేసాను. ఓకే ఒకటే వేసాను. గ్యాస్ స్టవ్ చూపించకు దంచుకుంటారు. సో ఎక్కువ మాడద్దు అవసరం లేదు. ఓకే ఇప్పుడు అంటే కమురు పోకుండా అది ఉండాలి, ఫ్లేవర్ అనేది పోకుండా ఉండడం కోసం. ఓకే ఇప్పుడు ప్లే దూరం పప్పు పుస్తూ ఉంటుంది. అంటే వేడింది కదా, నూనె వేడింది, తడి ఉంటుంది కదా తడి. సో చూసారా గుమగుమలాడే దోసకాయ టమాటా పప్పు రెడీ. మేము తింటూ మీకు చూపిస్తామే. ఓకే సునీత రావమ్మా, మహాలక్ష్మి రావమ్మా, చదురుకోవమ్మా. చూపించు. ఏం కాదు అందరూ తమ వాళ్ళు కూడా మళ్ళాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఇలా అవుతాయని. ప్లీజ్ అంటే కాదు కదమ్మా, మూడు పప్పులు చేయలేదమ్మా నేను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. వెయిట్ చేయండి తినేటప్పుడు వీడియో పెడతాం. ఓకే థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో. లెంత్గా ఉందంటే మేము మాట్లాడుతూ పెడుతున్నాం కదండి, అందుకే కొంచెం లెంత్గా ఉంటున్నాయి. కట్ చేసి పెట్టడం నాకు ఏమో నాకు అంత ఇష్టం అనిపించట్లేదు. ఏదో ఏదో ఇప్పుడే మా వీడియోస్ చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. సద్యా మీరు కూడా ఇంట్లో అందరికి హెల్ప్ చేయండి, హెల్ప్ఫుల్గా ఉండండి. సరేనా? మీరు ఇంట్లో అలానే కూర్చోకండి. ఒకే వ్యక్తి చేయాలంటే చాలా కష్టం కాదు, కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి. మీకు చాతనైంది మీరు చేయండి. ఓకే థ్యాంక్ యూ ఆల్. బాయ్. అదే బాయ్ కాదు, బాయ్ కాదు, అప్పుడే తింటున్నావు ఏదమ్మా? అయ్యో నేను వీడియో తీసుకోలేదు. అవునా? ఓకే సరే నువ్వు తిను, నువ్వు తిని ఎలా ఉందో చెప్పు. ఏ పప్పు కలిపా ఫస్ట్? నిమ్మకాయ కారం పప్పు. లైక్ ఇట్? నేను ఇప్పుడు తినలే, అమ్మతో తింటా. యూట్యూబ్ యూజర్స్ ఓకే ఎంగిలా అనుకుంటారేమో, పప్పుతో చిన్నది కదా పెట్టింది ఏమనుకోకండి. సరే దోసకాయ పప్పు కూడా తిని చేయరు. సరే అది ముద్ద పెట్టుకున్నట్లు.
అదర్స్ తింటామని చెప్పొస్తూనే ఉంది నా బంగారు తల్లి ఐ లవ్ యూ ఎప్పుడు అనన్ బాబు ఏం చేస్తున్నావు అన్నం పెడుతున్నా ఓయ్ అమ్మ చిన్న పిల్లకి ఎన్ని కష్టాలు వచ్చాయి రా దేవుడా ఇప్పుడు ఎల్లో పప్పు ఎల్లో పప్పు దోస్కే టమాటా దోస్కే టమాటాకి టమాటా పప్పుకి మామిడికాయ పప్పు ఏ పప్పైనా నేను తింటా అలా కాదు ఇప్పుడు ఏం చేసావు నాన్న బా మట్టి మనిషి అమ్మ నువ్వు బంగారు తల్లి విను డాడీ ఇది అదుర్స్ ఇది ఎక్సలెంట్ ఓకే ఓకే కారం పప్పు తర్వాత తింటాం ఓకే థాంక్ యూ సో మచ్ ఆల్ మా యోదమ్మ తిని చూపించాం కదా మేము తిన్నట్టే తిందింటే థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి కామెంట్ కూడా పెట్టండి मम्मी अन्न पेड़ तेना